కానిస్టేబుల శిక్షణకు సర్వం సిద్ధం. రాష్ట్ర వ్యాప్తంగా 21 నుంచి ప్రారంభం. పోలీస్ అకాడమీ సహా 28 చోట్ల ఏర్పాటు. మహిళలకు 3 కేంద్రాల్లో. పోలీస్ కానిస్టేబుల్గా ఎంపికైన వారికి 8 శిక్షణ మొదలు కానుంది. ఈ నెల 21 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 28 కేంద్రాల్లో ప్రారంభించనున్నారు. పోలీస్ అకాడమీలో ఇప్పటికే 500 మందికి పైగా ఎస్ఐలు శిక్షణలో ఉండగా మరో 653 మంది మహిళా కానిస్టేబులకు శిక్షణ ఇవ్వాలన్నారు. అలాగే వరంగల్ పీటీసీలో 1000 మంది సివిల్, మేడ్చల్ పీటీసీలో సుమారు 400 మంది ఏఆర్ మహిళా కానిస్టేబులకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు. సో కానిస్టేబుల శిక్షణకు సర్వం సిద్ధం. ఎందుకంటే ఈ మధ్యలోనే లాల్ బహదూర్ స్టేడియంలో 15,000 మందికి నియామకాలు అందించి లాస్ట్కి వచ్చి అతి తొందరలోనే దీనికి కానిస్టేబుల శిక్షణకు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఈ విషయంలో పోలీస్ అకాడమీ రాష్ట్ర వ్యాప్తంగా 21 నుంచి ప్రారంభము. మహిళలు 3 కేంద్రాల్లో. ఈ కానిస్టేబుల్ ఎంపికైన వాళ్ళకి అందరికీ శిక్షణ మొదలు కానుంది. ఈ నెల 21 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 28 కేంద్రాల్లో ప్రారంభించనున్నారు. రాజ్ బహదూర్ వెంకటరామారెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీతో పాటు టీఎస్ఎస్పీ బెటాలియన్, పోలీస్ శిక్షణ కళాశాలలు ఈ నగర శిక్షణ కేంద్రాలు అందించి సిద్ధమయ్యాయి. కాబట్టి కాస్త కానిస్టేబులను ఎంపిక చేసి రాష్ట్రం మొత్తం శిక్షణ కేంద్రాలు 11,000 మందికి సరిపడ వసతులు మాత్రమే ఉన్నాయి. దీంతో టీఎస్ఎస్పీ విభాగానికి చెందిన 5,010 మందికి కానిస్టేబులను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నారు. అంటే వీళ్ళు చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళా తిరిగి చేయడానికి. ఈ విషయంలో ఈ క్రమంలోని సిఆర్పిఎస్ విభాగంతో పాటు ఏపీ కర్ణాటక పోలీసులకు తెలంగాణ శిక్షణ విభాగం లేఖలు రాసింది. అక్కడి కేంద్రాల్లో అనుమతి లభిస్తే ప్రారంభించాలని యోచిస్తున్నాయి. అనుమతి లభిస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ విషయాల్లో పోలీస్ శాఖలకు తెలంగాణ శిక్షణ విభాగం లేఖలు రాసినా అక్కడ కేంద్రాల్లో అనుమతి లభిస్తే ప్రారంభించాలని యోచిస్తున్నారు. మొన్న ఈ మధ్యలో లాల్ బహదూర్ స్టేడియంలో 15,000 మందికి ఈ పత్రాలు, నియామక పత్రాలను అందజేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు శిక్షణ గిన అతి తొందరలోనే ఏర్పాటు చేయాలి. ఇవి నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాత గత ప్రభుత్వము పేపర్ లీకేజీలను మొత్తము బయటపెట్టిండు. ఈ కేటీఆర్ ఏదైతే ఉన్నాడో గత ప్రభుత్వంలో ఏ స్టూడెంట్స్కు ఏ నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఎంత అన్యాయంగా పరిపాలన చేసిండో 10 సంవత్సరాలు. అందుకే అతి తొందరలోనే ఈ డిసెంబర్ 7 నాడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి రేవంత్ సర్కార్ స్టూడెంట్స్కు అతి తొందరలోనే ఈ నోటిఫికేషన్లు ఇచ్చేసి ఈ 15,000 మందికి, తర్వాత ఈ కానిస్టేబులకు అందరికీ కానిస్టేబులకు శిక్షణ సర్వం సిద్ధం చేశారు. కాబట్టి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఈరోజు తేడా తెలుసుకుంటున్నారు స్టూడెంట్స్ మొత్తం. కాబట్టి ఈ శిక్షణ పూర్తి చేసి కంప్లీట్గా తొందరలోనే ఈ వీళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి పోస్టులు పూర్తిగా కంప్లీట్గా ఎక్కడ ఎక్కడ వేయాలనో అక్కడ వేసేసి వీళ్ళకు ఉద్యోగాల్లో కొనసాగించేసి ఈ విషయాన్ని మొత్తం ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర సర్కారు వెనుకోవడం జరిగింది.